నేను మొహమ్మద్ ఫరూక్ అలీ, స్పోర్ట్స్ జర్నలిస్ట్. టోక్యో ఒలింపిక్స్ జూలై 23న ప్రారంభం కానున్నవి. జూలై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు జపాన్ లో జరగనున్నవి. ఒలింపిక్స్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మొట్టమొదటి ఒలింపిక్స్ 1896లో ఏథెన్స్ లో ప్రారంభమయ్యాయి. 32వ ఒలింపిక్స్ జూలై 23న జపాన్ లో జరగనున్నవి. ఈ క్రీడల్లో మొత్తం 339 ఈవెంట్లతో 33 క్రీడలతో జరగనున్నాయి. ఈసారి IOC 4 కొత్త క్రీడలను ఒలింపిక్స్ లో చేర్చింది. 1 కరాటే, 2 సర్ఫింగ్, 3 స్కేట్ బోర్డింగ్, 4 స్పోర్ట్ క్లైంబింగ్. బేస్బాల్ మరియు సాఫ్ట్ బాల్ క్రీడలు మరలా ఒలింపిక్స్ లో చేర్చబడ్డాయి. భారతదేశం నుండి మొత్తం 128 అథ్లీట్స్ 18 క్రీడా కేటగిరీస్ లో భారత్ వైపు నుంచి పాల్గొననున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళా అథ్లీట్స్ ఉన్నారు. ఈసారి ఒలింపిక్స్ లో మాస్క్ ధరించడం ఒలింపిక్స్ లో తప్పనిసరి. బాక్సింగ్. భారత ఒలింపిక్స్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఆరంభమయ్యే టోక్యో క్రీడల్లో మొత్తం 9 మంది బాక్సర్లు బరిలో దిగనున్నారు. అర్హత టోర్నీలో సత్తా చాటిన మన బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో టోక్యో బెర్త్ దక్కించుకున్నారు. 5 పురుష, 4 మహిళా బాక్సర్లు ఒలింపిక్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నారు. భారత బాక్సర్ మేరీ కోమ్ 51 కేజీలతో పాటు సిమ్రన్ జీత్ కౌర్ 60 కేజీల విభాగంలో, పూజా రాణి 75 కేజీల విభాగంలో, లవ్లీనా 69 కేజీల విభాగంలో మహిళల విభాగంలో పోటీ పడుతుండగా వికాస్ యాదవ్ 69 కేజీలు, ఆశీష్ కుమార్ 75 కేజీలు, సతీష్ కుమార్ 91 కేజీలు, అమిత్ పంగాల్ 52 కేజీల విభాగంలో, మనీష్ కౌశిక్ 63 కేజీల విభాగంలో పురుషుల కేటగిరీలో తలపడనున్నారు. గత రియో ఒలింపిక్స్ లో కేవలం పురుషుల్లో మాత్రమే 3 బాక్సర్లు రింగులో దిగగా ఒక్కరు పతకం సాధించలేకపోయారు. ఇప్పుడు ఆ రికార్డును మెరుగుపరచాలనే ధ్యేయంతో ఈ బాక్సర్లు ఉన్నారు. ముఖ్యంగా మహిళల్లో మేరీ కోమ్, పురుషుల్లో అమిత్ పంగాల్ పై అందరి కళ్ళు ఉన్నాయి. 1948లో తొలిసారి ఒలింపిక్స్ బాక్సింగ్ లో పోటీ పడ్డ భారత్ ఇప్పటి వరకు కేవలం 2 కాంస్య పతకాలు మాత్రమే సాధించగలిగింది. పురుషుల్లో విజేందర్ సింగ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో, మహిళల్లో మేరీ కోమ్ 2012 లండన్ క్రీడల్లో ఒక్కో పతకం గెలిచారు. ఇక ఆర్చరీ. ఆర్చరీలో 4 ఆర్చర్స్ భారతదేశం నుండి పాల్గొననున్నారు. ఇందులో 3 పురుషులు, 1 మహిళా ఆర్చర్ పాల్గొననున్నారు. దీపికా కుమారి మహిళల విభాగంలో తరుణ్ దీప్ రాయ్, అతాను దాస్ మరియు ప్రవీణ్ జాదవ్ పురుషుల విభాగంలో పాల్గొననున్నారు. అథ్లెటిక్స్. కేటి ఇర్ఫాన్ పురుషుల 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్, సందీప్ కుమార్ 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్, రాహుల్ రోహిల్లా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్, గుర్ప్రీత్ సింగ్ 50 కిలోమీటర్ల రేస్ వాకింగ్, భావన జట్ మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్, ప్రియాంక గోస్వామి 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్, అవినాష్ సాబ్లే పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేస్ విభాగంలో మరియు మురళి శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్, ఎంపి జాబిర్ పురుషుల 400 మీటర్ల హర్డెల్స్, నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో, తేజిందర్ పాల్ సింగ్ తూర్ మెన్స్ షార్ట్ పుట్, డ్యూటీ చెన్ ఉమెన్స్ 100 మీటర్స్ మరియు 200 మీటర్లు, శివపాల్ సింగ్ పురుషుల జావెలిన్ త్రో, అన్ను రాణి ఉమెన్స్ జావెలిన్ త్రో, కమల్ ప్రీత్ కౌర్ ఉమెన్స్ డిస్కస్ త్రో, సీమా పునియా ఉమెన్స్ డిస్కస్ త్రో, 4x400 మీటర్లు మిక్స్డ్ రిలేలో అలెక్స్ ఆంథోనీ, సొర ఫ్రాంక్ భామ్రి, రేవతి ఇరాని, శుభా వెంకటేశన్ పాల్గొననున్నారు. మరియు పురుషుల రిలే అమోచ్ జాకబ్, పి నాగనాథన్, అరోకియా రాజీవ్, నోవా నిర్మల్ టామ్, మొహమ్మద్ అనస్ యహియా పాల్గొననున్నారు. ఇక బ్యాడ్మింటన్. ఇక బ్యాడ్మింటన్ విభాగంలో పివి సింధు ఉమెన్ సింగిల్స్, పి సాయి ప్రణీత్ మెన్స్ సింగిల్స్ లో పాల్గొననున్నారు. సాత్విక్ సాయిరాజ్, రామ్కి రెడ్డి అండ్ చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ లో పాల్గొననున్నారు.
ఎక్వెస్టేరియన్ క్రీడలలో మొట్టమొదటిసారిగా గత 20 సంవత్సరాల్లో ఫవాద్ మిర్జా అర్హత సాధించాడు. ఫెన్సింగ్ భవానీదేవి మొట్టమొదటిసారిగా భవానీ ఫెన్సింగ్ క్రీడలో పాల్గొననున్నారు. గోల్ఫ్ అనిర్బాన్ లహిరి, ఉదయన్ మానే, అదితి అశోక్ క్రీడాకారులు గోల్ఫ్ లో పాల్గొననున్నారు. జిమ్నాస్టిక్స్ విషయానికి వస్తే పి రణతి నాయక్ రెండవ భారతీయ మహిళా జిమ్నాస్ట్ ఒలింపిక్స్ లో అర్హత సాధించారు. హాకీ పురుషుల హాకీ టీమ్ కి మన్ప్రీత్ సింగ్ ప్రాతినిధ్యం వహించనున్నారు. మహిళల హాకీ టీమ్ కి రాణి రాంపాల్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక జూడో సుశీలాదేవి లిక్మాబామ్ ఒకే ఒక మహిళా క్రీడాకారిణి జూడోలో పాల్గొననున్నారు. రోవింగ్ అరుణ్ జట్ మరియు అరవింద్ సింగ్ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్లో పాల్గొననున్నారు. సెయిలింగ్ నేత్ర కుమానన్ లేజర్ రేడియల్, విష్ణు శ్రవణనన్ లేజర్ స్టాండర్డ్, కేసి గణపతి అండ్ వరుణ్ ఠక్కర్ 49 ER లో సెయిలింగ్ లో పాల్గొననున్నారు. ఇక టెన్నిస్ నాలుగవసారి ఒలింపిక్స్ లో సానియా మిర్జా పాల్గొంటోంది. ఈసారి సానియా మిర్జా మరియు అంకిత రైనా డబుల్స్ లో కలిసి ఆడనున్నారు. సుమిత్ నాగల్ పురుషుల సింగిల్స్ లో ఆడనున్నారు. షూటింగ్ విభాగంలో అంజుమ్ మోద్గిల్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పిస్టల్ పొజిషన్ లో 3 పొజిషన్స్ లో తేజస్విని సావంత్ 50 మీటర్ల రైఫిల్, అపూర్వి చండేలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఎలవెనిల్ వలారియన్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మరియు 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో భారత్ నుండి పాల్గొననున్నారు. దివ్యాంశ్ పన్వర్ పురుషుల 10 మీటర్లు ఎయిర్ రైఫిల్, సంజీవ్ రాజ్పూత్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ మరియు ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ పోటీలో పాల్గొననున్నారు. ఇక స్విమ్మింగ్ విభాగంలో సజన్ ప్రకాష్ పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్ లో పాల్గొననున్నారు. శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ మరియు మానా పటేల్ మహిళల 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈవెంట్ లో పాల్గొననున్నారు. టేబుల్ టెన్నిస్ అచంత శరత్ కమల్ మెన్స్ సింగిల్స్, సతియాన్ జ్ఞాన శేఖరన్ మెన్స్ సింగిల్, మనికా బత్రా ఉమెన్స్ సింగిల్, సుతీర్థ ముఖర్జీ ఉమెన్స్ సింగిల్స్ లో భారత్ నుండి టేబుల్ టెన్నిస్ లో పాల్గొననున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో సాయి కోమ్ మీరాబాయ్ చాను మహిళల 48 కేజీల ఈవెంట్ లో ఆడనుంది. రెస్లింగ్ రవి ధయ్యా మెన్స్ 57 కేజీల ఫ్రీ స్టైల్, బజరంగ్ పునియా మెన్స్ 65 కేజీల ఫ్రీ స్టైల్, దీపక్ పునియా మెన్స్ 86 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పాల్గొననున్నారు. వినేష్ పోగట్ మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్, అన్షు మలిక్ 57 కేజీల ఫ్రీ స్టైల్, సోనం మలిక్ 62 కేజీల ఫ్రీ స్టైల్, సీమా బిస్లా 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత్ నుండి రెస్లింగ్ లో పాల్గొననున్నారు. భారత రెస్లర్లపై భారీ అంచనాలున్నాయి. ఇక భారత్ వైపు నుండి రెస్లింగ్ లో భారత్ 1952 హెల్సింకి ఒలింపిక్స్ లో 57 కేజీల విభాగంలో కాంస్యం గెలిచిన కేడి జాదవ్ స్వాతంత్రం వచ్చాక దేశానికి తొలి వ్యక్తిగత పథకం అందించిన అథ్లెట్ గా నిలిచాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత 2008లో సుశీల్ కుమార్ కాంస్యం నెగ్గాడు. 2012 లండన్ క్రీడల్లో సుశీల్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం గెలిచారు. గత రియో ఒలింపిక్స్ లో సాక్షి మలిక్ కంచు పథకం సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యున్నత క్రీడా సంగమమైన ఒలింపిక్స్ లో పథకం సాధించాలని అథ్లెట్లు కలలు కంటారు. విజేతగా నిలిస్తే తన కెరీర్ కు సార్థకత వచ్చిందని సంబర పడిపోతుంటారు. మరి అలాంటి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో విజేతలకు ఇచ్చే పథకాల విషయంలో ఓ విశేషం ఉంది. బంగారం వెండి కంచుతో ఈ పథకాలను తయారు చేశారు. 8.5 సెంటీమీటర్ల వ్యాసంతో ఉండే ఈ పథకాలపై గ్రీకు విజయ దేవత నైక్ ఎగురుతున్న బొమ్మ ఉంటుంది.
కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒలింపిక్స్ సందర్భంగా విజేతలైన అథ్లెట్లు ఎవరి మెడలో వాళ్లే పతకాలు వేసుకోనున్నారు అని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాచ్ చెప్పారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అంటే రంగురంగుల విద్యుత్ కాంతులు, భారీ ప్రదర్శనలతో అలరించే నృత్యకారులు, స్టేడియం మొత్తం నిండిపోయే అభిమానులతో ఇలా కన్నుల పండుగగా ఉంటుంది. కానీ శుక్రవారం టోక్యో ఒలింపిక్స్ ఆరంభోత్సవంలో ఈ తందడేమీ కనిపించదు. కరోనా మహమ్మారి అందుకు కారణం. ఈ నేపథ్యంలోనే ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించకూడదని నిర్ణయించామని ఆరంభోత్సవ వేడుకలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్న మార్కో బాలిచ్ చెప్పాడు. ఇక స్విమ్మింగ్ అంటే గుర్తొచ్చే పేరు మైఖేల్ ఫెల్ప్స్. ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధికంగా 23 స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక ఆటగాడు. అయితే అతని వారసుడిగా మరో అమెరికా స్విమ్మర్ కాలేబ్ డ్రెస్సెల్స్ ఈసారి టోక్యోలో 50 మీటర్లు, 100 మీటర్లు ఫ్రీ స్టైల్, 100 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లలో పోటీ పడుతున్న డ్రెస్సెల్ ఫెల్స్ రికార్డులపై గురిపెట్టాడు. ఇక వచ్చే ఒలింపిక్స్ 2024 ప్యారిస్ లో, తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ లో జరగనున్నాయి. ఇప్పుడు ఆ తర్వాతి ఆతిథ్య నగరం కూడా ఖరారైంది. 32 ఏళ్ల విరామం తర్వాత ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ జరగనున్నాయి. 2032 ఒలింపిక్స్ కి బ్రిస్బెన్ వేదికగా ఎంపికైంది. ఇక ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో అత్యధికంగా పథకాలు గెలిచిన దేశం అమెరికా. అమెరికా దేశం ఇప్పటి వరకు 2523 పథకాలు గెలుచుకుంది. ఇందులో మొత్తం స్వర్ణాలు 1022. జర్మనీ దేశం 1346 పథకాలు అత్యధికంగా గెలుచుకుంది. సోవియట్ యూనియన్ 1122 పథకాలు. గ్రేట్ బ్రిటన్ 851 పథకాలు ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో అత్యధికంగా గెలుచుకున్నాయి. ఇందులో స్వర్ణ పథకాల విభాగంలో అత్యధికంగా 1022 పథకాలు అమెరికా దేశం, జర్మనీ 428, సోవియట్ యూనియన్ 440, గ్రేట్ బ్రిటన్ 263 అత్యధికంగా స్వర్ణ పథకాలు సాధించాయి. ఇక రేపటితో ప్రారంభమయ్యే ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశం అత్యధికంగా పథకాలను సాధించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.